శ్రీమాత్రే నమ, జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ, మరి ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఒకసారి పరిశీలించినప్పుడు, వృషభ రాశిలో కుజ గురులు, కర్కాటక రాశిలో చంద్ర రవి, సింహరాశిలో బుధ శుక్రుడు, కన్యలో కేతువు, మేనంలో రాహు, మామూలుగానే కుంభంలో శని వక్ర గమనంలో ఉండడం జరిగింది. సో ఈ వారం యొక్క గ్రహాల ప్రత్యేకత ఏంటంటే, వృషభ రాశిలో మిత్రగ్రహాలైనటువంటి కుజగురుల సంచారం ఒక విధంగా మంచి యోగం, అలాగే కర్కాటకంలో కూడా మిత్రగ్రహాలైనటువంటి రవిచంద్రులు, కన్యలో బుధ శుక్రులు కూడా మిత్రగ్రహాలు అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే కేతువు కన్యరాశిలో ఒక విధంగా శత్రుస్థానంగా భావించాలి, రాహువుకి ఒక విధంగా శత్రుస్థానం అవుతుంది మీనరాశి. మరి శని వక్ర గమనం పొందడం అన్నది కుంభరాశిలో అత్యంత బలవంతుడై ఉండడం వల్ల ఇది కొంతవరకు పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కుజ గురుల కలయిక వల్ల వాళ్ళకి వ్యక్తిగతంగా అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ గురు కుజుల కలయిక భూముల యొక్క విలువ పెరగడం వల్ల వారి యొక్క వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. మరి కర్కాటక రాశిలో రవిచంద్రుల కలయిక వల్ల ఏంటంటే, మరి పాడి పరిశ్రమ, అలాగే ఫార్మాకి సంబంధించినటువంటి మెడిసిన్స్, హాస్పిటల్సు ఇవి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. బుధ శుక్రుల కలయిక ముఖ్యంగా విద్యా సంస్థల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది ఒక చక్కని అవకాశం, ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. కేతు ప్రభావం వల్ల ఏంటంటే, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాగే ఈ గ్రహస్థితి వల్ల ఏదో ఒక అంటువ్యాధులు లాంటివో, చిన్న చిన్న తరుణ వ్యాధులు లాంటివో వ్యాపించడం వల్ల ఎక్కువగా మరి ఒక విధంగా ప్రజలకి ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదురవడం, దీనివల్ల హాస్పిటల్కి అయితే ఆదాయం బాగుంటుంది కానీ ప్రజలకంత అనుకూల స్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఎంత కష్టపడితే అంత ధనం సంపాదించే యోగం ఈ రాశిలో మరి ఈ వారం మనకి గోచరిస్తుంది. మరి ఈ వారంలో స్త్రీలకు చాలా లాభసాటిగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు బుధగ్రహంతో కలిసి, అంటే బుధుడు శుక్రుడు మిత్రులు, అలాగే మరొక మిత్రగ్రహం అయినటువంటి శని భగవానుతో చూడటం వల్ల ఇది చాలా వరకు స్త్రీలకు అనుకూలించే అవకాశం. అలాగే కొన్ని లగ్నాల వారికి మరి ఒక విధమైన ధనయోగం, అలాగే రాజయోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి ఈ వారం ఒక మంచి ధనయోగం ఏర్పడడం జరిగింది. రాష్ట్రాధిపతి, భాగ్యాధిపతి కలిసి కుటుంబ స్థానంలో రావడం వల్ల మీ కుటుంబం యొక్క వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబ సభ్యులపైన మీ యొక్క ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆదాయం వస్తుంది, దానికి మించిన ఖర్చు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ వారం విశేషంగా మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక శుభకార్యం జరగడం వల్ల దూరం అయిపోతున్నటువంటి మీ మిత్రుడు కానీ మీ బంధువులు కానీ తిరిగి మళ్ళా కలుసుకునే అవకాశం ఉంది. అలాగే మీరు ఆదాయం పెంచుకునే ప్రయత్నంలో కొన్ని ముఖ్యమైన విషయాలు కుటుంబ సభ్యులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీకు వృత్తిలో ఎక్కువ ప్రెజర్ ఉండడం వల్ల
ప్రస్తుతం ఎక్కువ వర్క్ చేయడం వల్ల మీకు టెంపరరీగా పెద్దగా లాభం లేనప్పటికీ ఫ్యూచర్లో దాని యొక్క ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దగా శ్రమ అనుకోకుండా ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోవడం అన్నది ఉత్తమమైనటువంటి పని. అలాగే మరి ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి చంద్ర రవిల సంచారం కొంతవరకు స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టే ఆలోచన వస్తుంది. వాహనాలు మొదలగు వాటిని రిపేర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. చాలా వరకు ఈ వారం అధికారులతో వ్యతిరేకత రావడం వల్ల చాలా అసహనాన్ని ఫీల్ అవుతుంటారు. అంటే మీరు స్వతంత్రంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది, అది మీ అధికారులకు కొద్దిగా వ్యతిరేకంగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి చాలా వరకు ఈ వారం అంతా కూడా మీరు కాంప్రమైజ్ ద్వారంలోనే వెళ్ళండి. అంటే ఎంతవరకు మనం చేయాలో అంతవరకు చేస్తే సరిపోతుంది తప్ప అదనంగా చేయడం వల్ల మీరే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టు జరిగే అవకాశం ఉంటుంది. సో ఇంకా విద్యార్థులకు ఇది చాలా ఉన్నత విద్య అవకాశాలు. మీరు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా, అలాగే ఏదైనా ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తున్నా, ఖచ్చితంగా సక్సెస్ లాంటిది వచ్చే అవకాశం ఉంది. మరి చాలా వరకు విద్యార్థులకు కూడా ఇది ఇంటర్వ్యూలో విజయం సాధించడం అనుకున్న ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా వరకు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త పడవలసి ఉంటుంది. అధిక శ్రమ పట్టడం వల్ల అయితేనే, అకాల భోజనం వల్ల అయితేనే మరి స్టమక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. సో ఏదైనా ఈ వారం ఏదో ఒక విధమైన శుభ ఫలితం మీకు రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క బంధువుల ద్వారా కానీ మిత్రుల ద్వారా కానీ ఒక శుభవార్త మీరు ఈ వారం వినే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ వారం అంతా కూడా ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఈ వారం వృత్తిపరమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే చిన్న విషయానికి కూడా ఎక్కువ కష్టపడి సాధించవలసినటువంటి విషయం గోచరిస్తుంది. అయితే వ్యక్తిగత సామర్థ్యంతో ధనం సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక సహకారం మీకు, అది ఇన్సూరెన్స్ ద్వారా కానీ చిట్ ఫండ్స్ ద్వారా కానీ ఏదైనా ఒక ప్రైజ్ మనీ లాంటిది మీకు ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. లేదంటే మీరు ఎవరికన్నా సహాయం చేయడం వల్ల వాళ్ళు ప్రతిఫలంగా మీకు బహుమతి రూపంలో ఏదైనా ఆర్థిక పరంగా మీకు ఇచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా చిన్న విషయానికి కూడా ఎక్కువ ఆవేశానికి గురవుతుంటారు, ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు. కాబట్టి ఏదైనా తొందరపడకుండా నిదానంగా ఆలోచించడం వల్ల అన్ని కార్యక్రమాలు పూర్తయ్యే అవకాశం ఉంది. చాలా వరకు వివాహ ప్రయత్నాలు లాంటివి కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉండే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే తప్పనిసరిగా ఈ వారంలో ఎక్కువగా మీరు ప్రయాణాలు చేస్తారు. మీరు చేసే ప్రయాణంలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి మీకు పరిచయమై మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఒక విధంగా సహకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏదైనా పని అనుకున్నదే తడుగా పూర్తిగా దాని మీదే కాన్సంట్రేట్ చేసి అది అయ్యేంత వరకు కూడా ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో మీకు అధికారులు సహకరిస్తారు, అలాగే మీరు కూడా చాలా ఎఫర్ట్స్తో ఆ పని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఎక్కువగా ఈ వారం స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయడం, ఏదైనా కొత్త వాహనాన్ని కొనే ప్రయత్నం చేస్తారు, లేదా మీ యొక్క గృహాన్ని కానీ మీరు పనిచేస్తున్నటువంటి మీ యొక్క వ్యక్తిగత ఆఫీస్ని అందంగా అలంకరించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఏదైనా ఈ రాశి వారికి నూతనంగా వాహనం కానీ గృహం కానీ సమకూరే అవకాశం ఉంది. ఈ విధంగా మొత్తం మీద ఏదో ఒక శుభం ఈ వారం మీకు జరుగుతుంది. అది ఆర్థిక లాభం కావచ్చు, వేరే ఏ విధంగా ఉద్యోగపరమైన అభివృద్ధి కానీ ఒక శుభవార్త కానీ మీకు ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్పెక్యులేషను ఈజీ మనీ అటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా జోలికి వెళ్ళొద్దు. అలాగే ఈ వారం చివరిలో మీకు స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
అధిక శ్రమ వల్ల, అకాల భోజనం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఏదైనప్పుడు కూడా సమయానికి మీరు ఆహారం తీసుకోవడం అన్నది ముఖ్యమైనది. బట్ ఏదైనా ఈ వారం చాలా విజయవంతంగా ఏదో ఒక శుభ వార్త మీరు ఈ వారం మీకు కలిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఈ వారంలో ఒక కొత్త మిత్రుడు పరిచయం అయ్యే అవకాశం ఉంది. దానివల్ల మీ యొక్క ఆలోచన తెలివితేటలు ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. బాగా తెలివైనటువంటి మిత్రుల సహకారంతో మీరు మీ కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. అయితే ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఈ వారం అంతా కూడా. ముఖ్యంగా రాశ్యాధిపతి బుధుడు వ్యయాధిపతి శుక్రుడితో కలిసి ఉండడం, అలాగే శుక్రుడు సింహరాశిలో ఉన్నప్పుడు మీకు ఈ బుధుడితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే ధనం విపరీతంగా ఖర్చు అవుతుంటుంది. మీరు ఒకదానికని దాచుకున్నటువంటి ధనం వేరే దాని కొరకు ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే రాను కూడా మీ యొక్క ఫైనాన్స్ పొజిషన్ కూడా ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే మొత్తం రాబోయే నెలంతా కూడా ఫైనాన్స్ ప్లానింగ్ జాగ్రత్తగా వేసుకోకపోతే నెల మధ్యలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంపార్టెంట్ కానీ ఖర్చు ఏమైనా ఉంటే అది కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఏంటంటే మీకు వ్యయంలో కుజ గురువులు ఉండడం వల్ల ఇది మీ యొక్క రక్త సంబంధికులకి మీరు ఆర్థికపరంగా సహాయం చేయవలసి ఉంటుంది. లేదా మీ సంతానానికి కానీ మీ యొక్క దగ్గర బంధువులకు కానీ ఏదో విధంగా వాళ్ళ ఆరోగ్యం కొరకు కానీ వారి యొక్క విద్య కొరకు కానీ ఎక్కువగా వెచ్చించవలసి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక రుణాన్ని తప్పనిసరిగా మీరు పే చేయవలసి ఉంటుంది. సో ఈ ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల ఏంటంటే రొటీన్గా జరిగే ఖర్చులకు ఇబ్బంది ఉంది. కాబట్టి దాని సాధ్యమైన వరకు ప్లాన్ చేసుకుంటే మంచిది. అలాగే ధనస్థానంలో కూడా మీకు చంద్రుడు రవి ఉండడం వల్ల కుటుంబంలో చుట్టాలు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. కుటుంబంలో ఏదో ఒక కార్యక్రమం శుభకార్యం అవ్వచ్చు, ఏదైనా చిన్న గెట్ టుగెదర్ లాంటివి జరగడం వల్ల ఎక్కువగా పండగ వాతావరణం మీ కుటుంబంలో కనబడటం వల్ల దాని కొరకు కూడా మీరు అంటే మీకున్నటువంటి వ్యక్తిగత సామర్థ్యం వల్ల ఏ పండగ జరిగినా ఏ వేడుక జరిగినా మొత్తం ధనమంతా మీరు ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. ఇతరుల నుంచి ఏ విధంగా కూడా వాళ్ళ చేత ఖర్చు పెట్టించడం కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైనా వస్తువులు కానీ బహుమతులు కానీ తీసుకోవడం కానీ మీకు వ్యక్తిగతంగా ఇష్టం లేకపోవడం వల్ల మొగమాటం కొద్దీ ఎక్కువ ఫైనాన్స్ స్ట్రెస్ ఏర్పడుతుంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు ఫైనాన్స్ ప్లాన్ చేసుకోండి. వృత్తిపరంగా కూడా మీరు గతంలో కన్నా ఎక్కువ పని గంటలు పనిచేయవలసి ఉంటుంది. దానివల్ల కొన్ని సందర్భాల్లో ఈ ఉద్యోగం ఏమైనా మారదామా, అదనపు ఆదాయం కొరకు ఏదైనా ప్రయత్నం చేద్దామా అన్నటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి అటువంటి ఆలోచన ఏమీ లేకుండా ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా సరి చేసుకోండి. అంటే ముందు ముందు ఏర్పడిపోతున్న గ్రహస్థితి మీకు తొందరలో అది గొప్ప ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుంది. కానీ ప్రస్తుతానికి రాబోయే కాలంలో ఎటువంటి ఉద్యోగ మార్పుకి ప్రయత్నాలు చేయవద్దు. కేవలం మీరు ఫైనాన్స్ పొజిషన్ ఫైనాన్స్ ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే చాలు. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అదృష్టదాయకంగా ఉండడం జరిగింది. లాభస్థానంలో రెండు గ్రహాలు, ధనస్థానంలో రెండు గ్రహాలు, ఈ రెండు కూడా మీకు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది. రాశి అందే రవిగ్రహ ప్రభావం మీరు ఏ కార్యక్రమాన్నైనా సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఆలస్యం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు కొన్ని అవకాశాలు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు వచ్చినటువంటి అవకాశాలని సాధ్యమైనంత వరకు తొందరగా నిర్ణయం తీసుకొని యూటిలైజ్ చేసుకోవడం మంచిది. సో అలాగే ఆరోగ్యపరంగా అతిగా శ్రమ పడడం, శిరోవేదన, కంటికి సంబంధించిన సమస్యలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆరోగ్యం సహకరించిన వారు చాలా వరకు గృహంలోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే మంచిది తప్ప ఊరిక తాపత్రయపడడం వల్ల పెద్దగా ఏమీ కలిసి వచ్చేది లేదు. కాబట్టి ఆరోగ్య విషయంలో ఈ వారం తప్పనిసరిగా
కొంతవరకు జాగ్రత్త తీసుకోవడం మంచిది. అలాగే వృత్తి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా ఎక్కువ బర్డెన్ పట్టడం జరుగుతుంది. మీ అధికారులతో లేదంటే మీ యొక్క యజమానితో కంపల్సరిగా కొన్ని మనస్పర్ధలు ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల మీరు చాలా అసహనానికి గురవుతారు. అంటే మీ తెలివితేటలు, మీ సామర్థ్యాన్ని, మీ కష్టాన్ని ఉపయోగించుకొని పైకి వచ్చినటువంటి మీ యజమానులు కానీ మీ అధికారులు కానీ మిమ్మల్ని చాలా కించపరుస్తూ, చిన్న చూపు చూస్తూ, అవమానపరిచే విధంగా అవకాశం ఉంది. అలాగే మీరు వస్తుందనుకున్నటువంటి ప్రమోషన్ కానీ అభివృద్ధి కానీ రాకపోవడం వల్ల మీరు చాలా మానసిక ఆవేదనకు గురవుతుంటారు. పైపెచ్చి వాళ్ళ నుంచి వచ్చే విమర్శలు కొంతవరకు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా కొంతకాలం పాటు మీరు ఓర్పుగా ఉన్న ఉద్యోగాన్ని చేసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త ప్రయోగాలు చేయకపోవడం అంత మంచిది. అయితే ఏంటంటే ధనస్థానంలో శుక్రబుధులు ఉండడం వల్ల మీకు కాకపోయినా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆదాయం పెరగడం కానీ వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావడం కానీ అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు స్త్రీల యొక్క సహకారం పెరుగుతుంది. అంటే మీ తోడబుట్టిన వారు అవ్వచ్చు, అక్కగారు అవ్వచ్చు, వదిన గారు అవ్వచ్చు, అత్తగారు అవ్వచ్చు, వాళ్ళ సహకారం మీకు ఎక్కువగా ఉంది. అలాగే మీరు అత్యంత ఆత్మీయులైనటువంటి స్నేహితులు కూడా మీకు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులు సహకారం ఉంటుంది. అలాగే మీ మిత్రులు, మీ బంధువులు మీ యొక్క వ్యక్తిగత సమస్యలు పరిష్కరించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. వాళ్ళ యొక్క సహకారంతో చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కారం చేసుకుంటారు. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా ఆదాయం పెరుగుతుంది. పైపెచ్చు లాభస్థానంలో ఈ కుజగురుల గల రక్త సంబంధికులు అంటే అన్నగారు కానీ తండ్రి గారు, తండ్రి సమాన వ్యక్తుల నుంచి మీకు కంపల్సరిగా ప్రోత్సాహం వస్తుంది. ఒక మంచి గురువు ద్వారా మీకు జ్ఞానోదయం, చక్కగా మీ యొక్క రాబోయే జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. సింహరాశి వారికి ఈ వారం రెండు శుభగ్రహాలు రాశి యందు ఉండగా వారం ప్రారంభం అనేది చాలా అదృష్టదాయకమైనది. ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు రాశి యందు సంచరించడం వల్ల ఏంటంటే జాతకుడు అదనపు ఆదాయం కొరకు ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే రెండు విధాలుగా మీకు ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులు మీ యొక్క ఆర్థిక అవసరాలకి తగు విధంగా సహాయపడే అవకాశం ఉంది. అయితే ఈ శుక్రుడు రాశి యందు ఉండడం వల్ల కొంతవరకు విలాసవంతమైనటువంటి జీవితం గడిపే ఆలోచన వస్తుంది. అలాగే ఒక వృత్తిరీత్యా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా మీరు వెళ్ళిన ప్రతి చోట మీ యొక్క పని విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిలో చాలా నిజాయితీగా స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనంగా మీపై బాధ్యతలు పడే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ యొక్క అవసరార్థం మీకు ఏదైనా వాహన సౌకర్యం ఏర్పడడం కానీ లేదా మీరు వ్యక్తిగతంగా ఒక వాహనాన్ని కొనుక్కొని మీ యొక్క ఉద్యోగ వ్యాపార అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఈ వారంలో కనబడుతుంది. సో ఏదైనా మీరు ధనాన్ని చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఏమాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా కేవలం మరి ఆ ధనాన్ని ఒక విధంగా ఇన్స్టాల్మెంట్ రూపంలో అనుకోవచ్చు, వేరే సోర్స్ ద్వారా అవ్వచ్చు, మొత్తం మీద మాత్రం బయట వారికి మంచి ధనం సంపాదించినట్టు బాగా హ్యాపీగా ఉన్నట్టు కనబడుతుంటారు. అలాగని వ్యక్తిగతంగా లోటు లేనప్పుడు కూడా కొంత రుణం మాత్రం మరి మిగిలి ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా వ్యవహరించండి. పైపెచ్చు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, జిఎస్టీ మొదలు వాటి కొరకు ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏదేమైనా ముందు మీరు చెల్లించవలసినటువంటి ట్యాక్సులు ముందుగా చెల్లించడం మంచిది. లేదంటే కొన్ని అధికారుల వల్ల ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ప్రతిదాన్ని కూడా తేలిగ్గా అంచనా వేయొద్దు. ఎప్పుడు పరిస్థితులు ఒకేలాగా ఉండవు కాబట్టి చాలా వరకు మీరు ఎంత నిజాయితీగా ఉన్నప్పుడు కూడా ఏదో ఒక పాయింట్లో మిమ్మల్ని అధికారుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కంపల్సరిగా వేధింపులు, చికాకులు, కొన్ని స్ట్రగుల్స్ ఏర్పడే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి అంటే ఉద్యోగపరంగా కూడా మీరు ఏదన్నా మారదామా లేదంటే సెలవు పెడదామన్న ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి.
కానీ సమస్య చిన్నదే, దాన్ని మీరు పరిష్కరించుకోవడంలో మీ యొక్క టాలెంట్ రుజువు చేసుకోవడం మంచిది. సో ఏదైనా ఆదాయపరంగా అనుకూలంగా ఉంది, ఖర్చులు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే కొన్ని ఖరీదైన వస్తువులు తప్పనిసరిగా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. కన్యారాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన పరిస్థితి ఏర్పడింది. రెండు రాజగ్రహాలైనటువంటి చంద్ర రవులు 11వ స్థానంలో ఉండడం వల్ల మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రుల నుంచి సహకారం లభించే అవకాశం ఉంది. మరి 12వ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రుల ప్రభావం వల్ల వృత్తిలో ఎక్కువ ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అలాగే కొన్ని ఖరీదైనటువంటి విలువైనటువంటి వస్తువులు మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కొరకు కానీ లేదా మీ గృహంలో ఉపయోగపడే వస్తువులు కానీ కొనే అవకాశం ఉన్నది. అలాగే వ్యక్తిగతంగా వాహన లాభం మీకు ఈ వారం రావడం జరుగుతుంది. దాన్ని బట్టి ఏంటంటే మీరు ఏదైనా బంగారు ఆభరణాలు కానీ ఒక వాహనం కానీ ఈ వారం మీరు దాని కొరకు ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. ఇక ముఖ్యంగా మీ కన్యా రాశి వారికి కుజుడు అష్టమాధిపతి తృతీయాధిపతి అవ్వటం వల్ల చాలా కష్టాలని ఇబ్బందుల్ని పెట్టే గ్రహం కుజగ్రహం. అటువంటి కుజుడు గురువుతో కలిసి ఉన్నాడు, అంటే చతుర్థ సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు. ఈ కారణం వల్ల చతుర్థ భావానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఏదైనా గృహాన్ని కానీ ఏదైనా మీరు బాగా ఇష్టపడే వస్తువుల్ని అమ్మివేయడం జరిగే అవకాశం ఉంది. అలాగే స్థల మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు ఫలించే అవకాశం ఉన్నది. గృహంలో కూడా చాలా అశాంతికరమైన వాతావరణం ఏర్పడుతుంటుంది. ఇక సప్తమ స్థానంలో రాహు ఈ కుజ గురులు వైవాహిక జీవితంలో కొన్ని మనస్పర్ధలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వారు ఏదో ఒక రహస్యాన్ని దాస్తున్నారనే భావన మీకు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి అత్తవారు వారి తరపు బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వృత్తిలో కూడా మీకు అధికారులతో ఇబ్బందులు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా తగు విధమైనటువంటి ఫలితం పొందలేరనే బాధ మీకు కలుగుతుంది. ఆ కారణం వల్ల ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చాలా వరకు సహనం వహించడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపడితే ఉన్న అవకాశాలు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఏదైనా రాశి యందు ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల ఏ విషయాన్నైనా కూడా ఊరిక సాగదీయకుండా తొందరగా ఒక నిర్ణయాన్ని తీసుకొని అమలు పరిస్తేనే మీకు అన్నింట శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ కోరిక ఈ వారంలో నెరవేరే అవకాశం ఉంది. తులారాశి వారికి ఈ వార ప్రారంభం రెండు శుభగ్రహాలు లాభస్థానంలో ఉంటూ ఈ రాశికి యోగకారకుడైనటువంటి శని భగవాన్ యొక్క దృష్టి పట్టడం వల్ల కంప్లీట్గా మీకు ఆర్థిక పరంగా మూడు విధాలుగా ఇన్కమ్ సోర్స్ కనబడే అవకాశం ఉంది. శుక్రుడు చాలా వరకు లాభస్థానంలో ఉండడం, అది శత్రుస్థానంలో ఉండడం వల్ల శత్రువుల ద్వారా మీకు అంటే గతంలో మీకు మీరు ఎవరికైనా రుణం ఇచ్చి ఉండి వాళ్ళతో కంపల్సరిగా మీకు శత్రుత్వం వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఈ సమయంలో మీకు మీ యొక్క ధనాన్ని తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ యొక్క పూర్వపుణ్యం వల్ల ఏంటంటే మీ పెద్దవారి ద్వారా కానీ మీ సంతానం ద్వారా కానీ మీకు ఏదో ఒక సహకారం లభిస్తుంది. అది కేవలం ఆర్థికపరమైన సహకారమే కాదు, వారు మీకు ఏదైనా
ఒక విలువైనటువంటి బహుమతి ఇవ్వడం కానీ, విద్యార్థులకైతే ఒక మంచి గురువు లభించడం ద్వారా వాళ్ళ యొక్క ప్రగతికి అవకాశం కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే చాలా మేధావులు సంఘంలో మంచి తెలివైన వారు మీకు సహకరిస్తారు. మీలో ఉన్నటువంటి తెలివితేటలకు కూడా తగిన గుర్తింపు, మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే ఒకేసారి మీకు రెండు అవకాశాలు రావడం వల్ల ఏది నిర్ణయించుకోలేక సతమతమవుతుంటారు. ముఖ్యంగా విదేశ వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. ఇది సినిమా, మీడియా, టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీ, గ్యాంబ్లింగు, అలాగే ఆన్లైన్ బెట్టింగ్స్కి వెళ్ళడం అంత మంచిది కాదు. దానివల్ల చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యకరంగా కూడా మీరు చాలా వరకు గ్యాస్ట్రిక్ ట్రబుల్సు, స్టమక్ ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోండి. సులభంగా ధనం సంపాదించే మార్గాలు పక్కన పెడితే మీకు మీ యొక్క రక్త సంబంధీకులైనటువంటి స్త్రీల ద్వారా మీకు సహకారం లభించే అవకాశం ఉంది. వృత్తిలో మీరు చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా ఉంటారు. అలాగే మీకు పబ్లిక్లో మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరుగుతుంది. 10 మంది మీ యొక్క గొప్పతనాన్ని గురించి చర్చించుకుంటారు. ఇది కళారంగంలో ఉన్నవారికైనా, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికైనా కంపల్సరీగా మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. తద్వారా మీకు ఫ్యూచర్లో మీ యొక్క ఆదాయం కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే విధంగా వారు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీకు ఇంపార్టెంట్ అయిన వాటికే ధనాన్ని ఖర్చు పెట్టాలి. వీలైనంత వరకు వాయిదా వేసినటువంటి విషయాలు ఏవైనా ఉంటే అవి వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే మీరు తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉన్నది. సో ఆ కారణం వల్ల మీ దగ్గర కొంతవరకు ఆర్థిక పరంగా స్టేబుల్గా జాగ్రత్తగా ఉండడం మంచిది. దాని తర్వాత ఏంటంటే మీకు గృహ సంబంధించిన విషయాల్లో చాలా అసహనమైనటువంటి వాతావరణం ఉండడం వల్ల గృహంలో ఉన్నటువంటి సమస్యలు మీ వృత్తి మీద కూడా ప్రభావం చూపడం వల్ల వృత్తి సరిగ్గా నిర్వహించలేకపోతూ ఉంటారు. ఏదో విధంగా కొన్ని రోజుల పాటు సెలవు పెట్టడం కానీ, లేదంటే మీరు స్వతంత్ర వృత్తిలో ఉంటే మీ యొక్క కార్యకలాపాలని మీ సహాయకులకి అప్పగించి మీరు ఏదైనా ప్రశాంతంగా ఉండాలనే ఆలోచన చేస్తూ ఉంటారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. ఈ చికాకు సమయంలో మీరు వృత్తి మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల చాలా వరకు సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు, భార్యకు సడన్గా ఏదన్నా అనారోగ్య సమస్యలు రావడం వల్ల కొంతవరకు మీరు అటు ఆర్థిక పరంగా గాను, వ్యక్తిగతంగాను చాలా స్ట్రగుల్ ఫేస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఆర్థిక స్థితి, మనీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. వృత్తిలో ఇతరుల ప్రమేయం లేకుండా సాధ్యమైనంత వరకు మీరే దగ్గరుండి అన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవడం మంచిది. లేని పక్షంలో ఇతరులు చేసిన పొరపాట్లకు మీరు బలవ్వాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయించుకోండి. అయితే చాలా వరకు మీకు గురువు యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఎటువంటి సమస్య అయినా సరే మరి అధికారుల వల్ల, దైవ బలం వల్ల అది ప్రశాంతంగా సాల్వ్ అవుతుంది. ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. అయితే సాధ్యమైనంత వరకు గృహంలో ఉన్నటువంటి సమస్యలు ఎక్కువ కాకుండా, అంటే మీ వల్ల ఎక్కువ కాకుండా దాన్ని సర్దుమణిగే విధంగా ప్రయత్నం చేయండి. ఏదైనా కొంతవరకు మనసుకి కష్టం కలిగించే వార్తలు, సంఘటనలు వినవలసి ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో శత్రువుల నుంచి
ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తిలో పోటీ అధికంగా ఉండడం వల్ల ఒక విధంగా మీలో ఉన్నటువంటి సామర్థ్యం, మీ యొక్క టాలెంటు బయటపడుతుంది. కానీ టెంపరీగా మీరు కొంత అసహనానికి గురయ్యే అవకాశం ఉంది. విపరీతంగా కోపానికి, బీపీకి గురవుతుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండండి. ఎప్పుడన్నా సరే మీ జీవితంలో ఈ ధనుసు రాశి వారికి మీకు ఎంత పోటీ ఉంటే మీలో నైపుణ్యం అంత బాగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏ విధంగా కూడా తొందర పడకుండా పోటీని ఎదుర్కోండి. ఖచ్చితంగా విజయం మీకే లభించే అవకాశం ఉంది. గతంలో పోయిందనుకున్నటువంటి అవకాశం మీకు మళ్ళా తిరిగి వస్తుంది. వృత్తిలో చాలా చక్కని ఫలితాలు సాధించే ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ వారం మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన ఏదైనా ఉంటే దాన్ని పక్కన పెట్టండి. ఉన్నదాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల గతంలో కన్నా మంచి ఫలితాలు ఈ వారం నుంచి మీకు రావడం మొదలవుతూ ఉంది. ఇక అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం ఈ వార ప్రారంభంలో ఉంది. కాబట్టి మీరు ఈ వార ప్రారంభంలో ముఖ్యంగా 4వ తారీఖు ఆదివారం, 5వ తారీఖు సోమవారం రోజు ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకొని, అగ్రిమెంట్లు కానీ లావాదేవీలు సంప్రదింపులు లాంటివి ఉంటే వాయిదా వేసుకోండి. 6వ తారీఖు నుంచి మీ పనులు చాలా వేగవంతంగా, విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే వృత్తిలో మారడానికి మీకు మంచి అవకాశం వస్తుంది. కానీ ప్రస్తుతానికి వృత్తి మారే ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఉన్నదాన్నే మీరు కంటిన్యూగా చేసుకుంటే మంచిది. అతి తొందరలో మీకు గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. సో అందువలన చిన్న చిన్న అవకాశాలు పక్కన పెట్టి మంచిదాని కోసం ఎదురు చూద్దాం. అయితే చాలా వరకు మీకు గృహంలో ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే మీ వృత్తి చేస్తున్న చోట ఉన్నటువంటి పరిస్థితులు మీకు చాలా ఇబ్బందిని, అసహనాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీ యొక్క సహజంగా ఉన్నటువంటి మీ యొక్క ఆలోచనలకి, మీ యొక్క టాలెంట్కి తగు విధమైనటువంటి గుర్తింపు అవి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటాయి. ఎందుకంటే 4-10 స్థానాల్లో రాహుకేతు యాక్సెస్లో ఉన్నారు. ఆ కారణం వల్ల మీకు వృత్తి అలాగే మనశ్శాంతి లేకుండా జరుగుతుంటాయి. అయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రులు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీలో నాలెడ్జ్ ఇంకా ఎక్కువ పెంచుకొని మీ టాలెంట్ని రుజువు చేసుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. మకర రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే ఈ వారంలో 3 గ్రహాలు మీకు అష్టమ భావం మీద ప్రభావం చూపుతున్నాయి. అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు చాలా వరకు మనకి స్ట్రగుల్ పెడుతూ ఉంటాయి. వాటి కారకత్వాలు సంబంధించిన విషయాల్లో మనం ఆ సమయంలో దూరంగా ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీకు ఈ వారంలో 6-7 తారీఖులు అంటే మంగళ బుధవారాల్లో అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం వల్ల అనవసర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఊరికే సమయం అంతా వృధా చేస్తారు. దానివల్ల ఏంటంటే ముఖ్యమైన పనులు, అగ్రిమెంట్ లాంటివి ఉంటే ఖచ్చితంగా 6-7 తారీఖుల్లో వాయిదా వేసుకోవడం మంచిది. అయితే బుధుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. అయితే దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండే అవకాశం లేదు. ముఖ్యంగా శుక్రుడు కూడా అష్టమంలో ఉండడం వల్ల ఏదో వస్తువు, ఏదో ఒక వాహనమో, ఏదో గృహమో కొందామని ప్రయత్నం చేస్తారు. దాని కొరకు వృధాగా 4 చోట్ల ప్రయత్నం చేస్తారు. చివరికి మొత్తం ప్రయత్నం వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు గృహ వాహనం కొనుగోలు లాంటివి కానీ, విద్యా సంస్థల్లో సీటు కొరకు ప్రయత్నం చేయడం కానీ, అలాగే ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు సాధ్యమైనందుకు ఈ వారం ఫలించే అవకాశం లేదు. కాబట్టి చాలా వరకు వాటిని పక్కన పెట్టి ముఖ్యంగా కుటుంబ విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు మాత్రమే శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే ప్రస్తుతం రాను మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా డౌన్ఫాల్ దిశగా వెళ్తుంది. ముఖ్యంగా మీ రాశికి యోగకారకుడైనటువంటి శుక్రుడు, జలతత్వగ్రహమైనటువంటి శుక్రుడు అగ్నితత్వ రాశిలో సంచారం చేయడం, అలాగే ముందు ముందు కన్యారాశి నీచస్థానంలోకి వెళ్తూ అక్కడ కేతుగ్రహాన్ని కలటం వల్ల 100% మీ ఆర్థిక పరిస్థితి చాలా డౌన్ఫాల్కి రాబోతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు అనవసర బర్డెన్స్ ఏమాత్రం మీ మీద పెట్టుకోవద్దు.
చాలా ఫ్రీగా ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పటికే మీ యొక్క ఆదాయానికి ఖర్చుకి ఎక్కడ కూడా ట్యాలీ అవ్వట్లేదు. ఇంకా మీరు అదనపు బాధ్యతలు పెట్టుకుంటే మరి రాబోయే రోజుల్లో ఈ శుక్ర ప్రభావం వల్ల ఫైనాన్స్ ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి దానివల్ల కొన్ని ముఖ్యమైన విషయాలకి ధనం ఇబ్బంది పడవలసి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆర్థిక పరంగా ప్లాన్ చేసుకోండి. అలాగే మీ మీద మీ కుటుంబం పైన కొంతమంది అదనంగా రావడం వల్ల కుటుంబ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ ఖర్చు పెరుగుతుంది, కుటుంబ ఆదాయం తగ్గుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. కుంభరాశి వారికి ఈ వారంలో చాలా వరకు మీరు తీరిపోయింది అనుకున్నటువంటి బాధ్యత నుంచి తిరిగి మళ్ళా ప్రవేశించవలసి ఉంటుంది. అలాగే వృత్తిలో చాలా వరకు అసహనాన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అధికారుల నుంచి లేదంటే మీరు మీ యజమాని నుంచి కొంత ఇబ్బందులు కష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. దాన్ని చాలా సహనంతో ఓర్పుతో ఎదుర్కోవలసి ఉంటుంది. దానికి అదనంగా మీ కుటుంబ సమస్యలు కూడా మీ మీద చాలా వరకు మానసిక అశాంతికి ఆందోళనకి కారణం అవుతుంటుంది. కొన్ని రోజుల పాటు టెంపరరీగా ఈ బాధ్యతల నుంచి బయటపడదామనే మీ ప్రయత్నంగానే మిగులుతుంది తప్ప ఏమాత్రం దానికి సహకరించే అవకాశం లేదు. అలాగే మీకు ఈ వారం చివరిలో అంటే మనకి ఈ 8వ తారీఖు 9వ తారీఖులో అష్టమ చంద్ర ప్రభావం అక్కడ ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల అనవసరంగా ప్రయాణాలు చేయడం, అనవసర వ్యక్తుల్ని కలుసుకొని కాలక్షేపం చేయడం, టోటల్గా మీ పని అంతా కూడా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ఆగస్టు నెల 8-9 తారీఖులో ముఖ్యమైన కార్యక్రమాలు లాంటివి వాయిదా వేసుకోండి. ఎంత ప్రయత్నం చేసినా కూడా మీకు ఆ 2 రోజులు కూడా ఎటువంటి పనులు జరిగే అవకాశం లేదు. పైవచ్చి ఊరక శ్రమపడడం, అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే కేవలం మీకు ఆర్థిక పరంగా కూడా చాలా జాగ్రత్త పడవలసినటువంటి సమయం ఇప్పుడు స్టార్ట్ అయింది. ముఖ్యంగా మీరు చెల్లించవలసిన వాటిలో ఏవైనా ఇంపార్టెంట్ అయితే ఓకే, కానీ ఇంపార్టెంట్ కానీ ఏమైనా ఉంటే కొంతవరకు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల మీ ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మొత్తం టోటల్గా మైనస్ అయ్యే అవకాశం ఉంది. సడన్గా తప్పించుకోలేని అవసరం రావడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా మీరు దగ్గర బంధువులతో శత్రుత్వం రాకుండా చూసుకోండి. ఆ శత్రుత్వం వల్ల మీకు రావాల్సినటువంటి శుభ ఫలితాలు రాకుండా ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ పెద్దవారు మిమ్మల్ని ఏ విధంగా నిందించినా చాలా వరకు ఓర్పుతో సహనంగా ఉండాలి తప్ప ఏమాత్రం మీరు మాట జారిన జీవితాంతం బాధపడవలసి ఉంటుంది. మీనరాశి వారికి ఈ వారం అదనపు బాధ్యతలు కొన్ని రావడం జరుగుతుంది. గతంలో మీరు పూర్తిగా సమస్య నుంచి బయట పడిపోయాం అనుకున్నది తిరిగి మళ్ళా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. వృత్తిలో కూడా మీకు ఎంత ఆదాయం వచ్చినా అది మీ ఖర్చులకు సరిపోకపోవడం వల్ల చాలా వరకు బర్డెన్గా మారే అవకాశం ఉన్నది. చాలా వరకు మీ మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని మీ దగ్గర బంధువులే మిమ్మల్ని విమర్శించే అవకాశం ఉన్నది. మీరు ఎవరితో కలిసి ఏదైనా వ్యాపారం కానీ వృత్తి కానీ చేస్తూ ఉంటారో వారే మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. చాలా వరకు మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీ వరకు నిజాయితీగా వెళ్తున్నారు, కానీ అవతల వారు అంత నిజాయితీ పరులు కాకపోవడం వల్ల కంపల్సరిగా మీరు ఏదో విధంగా వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే శత్రుత్వాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలతో శత్రుత్వం పెట్టుకోవడం వల్ల కూడా కొంత అంటే మీరు శత్రుత్వం పెట్టుకోరు, అవతల వారు మిమ్మల్ని శత్రువుగా భావించి అపార్థం చేసుకునే అవకాశం కనబడుతుంది. కాబట్టి
సాధ్యమైనంత వరకు ఈ వారంలో ఇతరుల విషయాలు జోక్యం చేసుకుండా ఉంటే మంచిది. మంచి అయినా సరే, వారు చెడు చేస్తున్నా సరే, వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇవ్వకుండా మీ దారిలో మీరు ముందుకు వెళ్ళండి. గురువు మూడో స్థానంలో ఉండడం మీ వరకు ఒక మంచి సలహాదారుడు వల్ల, ఒక మంచి గురువు వల్ల మీకు కొంతవరకు మంచి మార్గం కనబడుతుంది. అలాగే మీ ప్రయత్నంలో మీకు భగవంతుడి సహకారం తప్పక ఉంటుంది. తప్ప మీ జీవితంలో మీరు ఎప్పుడైనా ఎవరినైనా నమ్మాలి అంటే కేవలం భగవంతుని మాత్రమే నమ్మండి. అంతే తప్ప వాళ్ళు వీళ్ళు మీకు ఏదో ఒకటి చేస్తారని మాత్రం జీవితంలో ఎట్టి పరిస్థితులు కూడా అనుకునే అవకాశం లేదు. కాబట్టి ఎందుకంటే మీ మీనరాశి వారు ఒకరికి సహాయపడటమే తప్ప వేరే వారి నుంచి సహాయం వస్తుంది అన్నమాట ఇంచుమించుగా జీరో. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం మీ యొక్క ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా ఎటువంటి ఫైనాన్స్ కమిట్మెంటు లేకుండా చాలా వరకు ఆర్థిక విషయాల్లో ఫ్రీగా ఉండే ప్రయత్నం చేయండి. రాను మీ యొక్క ఫైనాన్స్ పొజిషన్ ఇంకా జీరో స్థాయికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక పరంగా పెద్ద బడ్జెట్ సేవింగ్ పెట్టుకోవద్దు. చాలా వరకు మీ ఆదాయానికి తగ్గట్టుగానే ఫైనాన్స్ ప్లాన్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది. ఇంకా సోమవారం నుంచి మీకు శ్రావణ మాసం ఆరంభమవుతుంది. మరి ఏ రాశి వారైనా ఈ శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం అన్నది ఇంపార్టెంట్ విషయం. అయితే ఏంటంటే అందరికీ సులువుగా ఉండే రెమెడీ ఏంటంటే ప్రస్తుతం మీరు ఒక మంచి రోజు అంటే మీకు అనుకూలమైనటువంటి తారాబలం ఉన్న రోజు ఇవన్నీ అన్ని పూజా స్టోర్లో దొరుకుతున్నాయి. లక్ష్మీ గవ్వలు అని ఉంటాయి, తెల్లగా ఉంటాయి లక్ష్మీ గవ్వలు, చిన్న సైజు, ఒక 11 తీసుకోండి. లేదా అవి దొరకని పక్షంలో గోమతి చక్రాలు అని ఉంటాయి, అవి కూడా సముద్రంలో దొరుకుతాయి. కాబట్టి అవైనా సరే 11 తీసుకోండి. ఈ 11 గోమతి చక్రాలు కానీ గవ్వలు కానీ ఒక ప్లాస్టిక్ కవర్లో శుభ్రంగా కడిగి అందులో వేసి మీరు పూజా మందిరంలో కానీ, మీరు ధనం దాచుకునే బీరువాలో కానీ, లేదంటే మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు విజయ అవకాశాలు, ధనం బాగా వచ్చి ఆర్థికపరమైన చికాకులు తొలగే అవకాశం ఉంది. సో ఈ రెమెడీ మీరు ఎంత నమ్మకంగా చేస్తే అంత మంచిది. కొన్ని సందర్భాల్లో ఈ గోమతి చక్రాలతో శివాలయంకి దర్శించుకొని ఆ శివునికి ఈ 11 చక్రాలతో అంటే మామూలుగా అభిషేకంతో పాటు ఈ రుద్రాక్ష ఎలాగైతే శివుడికి అభిషేకం చేస్తారో ఈ గోమతి చక్రాలతో కూడా మీరు అభిషేకం చేయడం వల్ల కూడా ఫలితం వస్తుంది. కానీ అంత పెద్ద రెమెడీ అక్కర్లేదు, కేవలం 11 చక్రాలు మీ యొక్క నివాసస్థలం కానీ షాప్లో కానీ క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే చాలా వరకు ఈ శ్రావణ మాసం రాబోయే రోజుల్లో కూడా మీకు ఆర్థికపరంగా అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.